హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరిటెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం చాలా అంటే చాలా కష్టపడి ఒక వండర్ఫుల్ యాటిట్యూడ్ వాట్సాప్ స్టేటస్ లిరికల్ వీడియోని అయితే డిజైన్ అయితే చేశాను సో గ్యాస్ ఈ యొక్క వీడియో కానివ్వండి అండ్ అలాగే ఈ యొక్క ఎఫెక్ట్ కానివ్వండి మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుందని నేను ఎదుగునీ ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను సో గ్యాస్ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన కామెంట్ అనేది ఇచ్చేసి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి ఒక మోటివేషన్ అనేది నాకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది అండ్ అలాగే కదా సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎయిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలలో మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా సో ఈ వీడియోకి సంబంధించిన ఆల్ మెటీరియల్స్ మీకు కింద డెస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి మీరైతే కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకోండి అండ్ అలాగే గ్యాస్ సో నేను క్రియేట్ చేసిన ఒక ఫైవ్ సెకండ్స్ మీరు డెమో చూడండి ఆ తర్వాత మీకే క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అనేది మీకు అర్థం అనేది అవుతుంది గై సో ఇప్పుడైతే కూడా మీరు డెమో అయితే కూడా చూడండి గ్యాస్ సో తర్వాత క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా డెమో అనేది ఇంతకు మించి ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేస్తే మనకు కంపల్సరీగా మనకు కాపరేట్ ప్రాబ్లం అనేది వస్తుంది సో అందుకే సాంగ్ అనేది ఎక్కువగా ప్లే చేయలేదు మీరు ఫుల్ సాంగ్స్తో మీరు వాచ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ వన్ అవర్ ముందే పోస్ట్ అయితే చేశాను నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు కింద డ్రెస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఉంటుంది లింక్ని మీరు క్లిక్ చేసి ఫుల్ సాంగ్ని మీరు వాచ్ చేసేసి నా యొక్క ఇన్స్టాగ్రామ్ని ఫాలో కానికే ట్రై చేయండి అండ్ అలాగే అటువంటి వీడియోలు మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే ప్రోవర్షన్ కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది కింద డెస్క్రిప్షన్లోనే లింక్ అయితే స్తాము సో అక్కడ నుంచి అయితే కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకొని ఇన్స్టాల్ చేసేసి ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ నైన్ ఇస్ టు సిక్స్టీన్ మీరు సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేయగానే మీకు ఫోర్ ఆప్షన్స్ అయితే వస్తాయి మీడియా లేయర్ వాయిస్ అని సో గేస్ మీరైతే కూడా మీడియా వెళ్ళేసి సో గేస్ బ్యాక్గ్రౌండ్ అనేది మీకు నచ్చిన ఇమేజెస్ అన్నిటిని మీరు అనేది యాడ్ చేసుకోండి సో మీరు ఏ ఇమేజెస్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో సో ఆ ఇమేజెస్ అన్ని మీరు థర్టీ సెకండ్స్ వరకు మీరు ఎన్ని ఇమేజెస్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు సో అన్ని ఇమేజెస్ వరకు మీరనేది అనేది థర్టీ సెకండ్స్ వరకు మీరనేది అనేది అవే ఇమేజెస్ని మీరైతే కూడా యాడ్ చేసేసుకొని ఒక్కొక్క ఇమేజ్ అనేది మీరు ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసేసుకొని కత్తర్ సింహాల పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేయండికే సో దీన్ని మనం అనేది ప్యాన్ అండ్ జూమ్ అంటాము ఇక్కడ మీరు అనేది స్టార్టింగ్ పోజన్ని ఎండింగ్ పోజన్ని మీ యొక్క ఫోటోని మీరు అనేది ఈ విధంగా ఇలానే అనేది ఇలాగ అడ్జస్ట్మెంట్ చేసేసుకొని జూమ్ చేసేసుకొని ఇలా అడ్జస్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు జికోల్ట్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ అనేది వచ్చేసేసి అదే విధంగా ఇక్కడ మళ్ళీ సెకండ్ ఇమేజ్ కూడా మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో కాండి కే సో మీరు అనేది సో ఈ విధంగానే మీరు అనేది అడ్జస్ట్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇలా ప్రతి ఒక్క ఇమేజ్ అనేది మీరు థర్టీ సెకండ్స్ వరకు ఎన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేసి ఉంటారో సో అన్ని ఇమేజెస్ని మనం మనం అనేది ఈ విధంగానే మీరు అనేది ఎడిటింగ్ అనేది చేసుకోవాలా సో ఈ విధంగానే మీరు స్టార్టింగ్ పొజిషన్ని ఎండింగ్ పొజిషన్ని మీరు అడ్జస్ట్ చేసేసుకోవాలా సో ఇలా అడ్జస్ట్ చేసుకున్నట్లయితేనే మనకు వీడియో అనేది చాలా పర్ఫెక్ట్ మనకు అనుకునే విధంగా మనకు అనేది చాలా ఎక్సలెంట్గా అనేది వస్తుంది సో ఈ విధంగా మీరు అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చాలా మందికి బాక్స్ ఐకాన్ అయినా ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ అయినా ఉంటుంది సో ఇందులో మీకు ఏ ఐకాన్ ఉన్నట్లయినా సరే కానీ సో దాన్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ పైకి స్క్రో చేస్తూ కూడా మనకు ఒక ఎఫెక్ట్ అయితే యూజ్ అవుతుంది సో ఆ యొక్క ఎఫెక్ట్స్ ఏంటంటే కూడా ఇక్కడ స్లిప్ట్ అండ్ స్లైడ్ ఎఫెక్ట్ అనేది ఒక ఎఫెక్ట్ అయితే యూజ్ అవుతుంది సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ అలాగే గ్యాస్ ఇక్కడ ఇంకా మళ్ళీ మీరు స్పైకి స్క్రో చేసినట్లయితే కూడా ఇక్కడ యాక్సిలరేషన్ అనేది ఉంటుంది సో దాన్ని కూడా మీరు అయితే కూడా ఆ యొక్క ఎఫెక్ట్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి అండ్ అలాగే స్పీడ్ టర్న్ కూడా మీరు అయితే కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకోండి అండ్ అయితే కూడా రియోస్ట్రోపి అనేది ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది సో దాన్ని కూడా మీరు అనేది డౌన్లోడ్ చేసుకోండి సో ఈ యొక్క ఎఫెక్ట్స్ అన్ని మనకు కైన్ మాస్టర్లోనే అనేది ఉంటుంది ఇక్కడ పైకి స్క్రో చేస్తే కూడా గెట్ మోర్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే వస్తాయి సో అందులో నుంచి మీరు అనేది ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకొని సో ఇందులో మీరు అనేది ఈ యొక్క ఫస్ట్ ఎఫెక్ట్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని మీకు కావాల్సిన టైమింగ్ అనేది మీరు సెట్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి మళ్ళీ మీరు ప్లస్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి అండ్ అలాగే ఇక్కడ మీరు అనేది నెక్స్ట్ ఎఫెక్ట్ అనేది మీరు అనేది చేంజ్ చేసేసుకోండి గ్యా సో ఇప్పుడు మనం అనేది ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మీకు ఇందులో మీకు నచ్చిన ఎఫెక్ట్ అనేది మీరు అనేది ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసేసుకోండి అండ్ అలాగే ఇక్కడ మీకు నచ్చిన కలర్స్ అనేది మీరు అనేది ఇలాగే మీరు సెలెక్ట్ చేసేసుకోండి ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి గ్యాస్ సో ఇక్కడ మనకు చాలా రకాల కలర్స్ అయితే ఉంటుంది సో ఇందులో మీకు నచ్చిన కలర్స్ అనేది మీరు అనేది ఈ విధంగా మీరు సెలెక్ట్ అనేది చేసేసుకోవచ్చు గ్యాస్ సో కలర్స్ కూడా మీరు అనేది సో ఇలా వన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ని మీరు అనేది యాడ్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇలా ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది మీరు అనేది థర్టీ సెకండ్స్ వరకు మీరు అనేది ఇలాగే యాడ్ చేయండి గ్యాస్ సో మీరు అనేది ఈ విధంగా యాడ్ చేసుకున్నట్లయితే మనకు చాలా ఎక్సలెంట్గా అనేది ఉంటుంది సో ఈ విధంగా మీకు నచ్చిన ఎఫెక్ట్స్ అన్నిటిని మీరు అనేది థర్టీ సెకండ్స్ వరకు మీరైతే కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సేవ్ చేసుకోండి మీకు ఎగ్జాంపుల్గా మీకు అనేది ఒక త్రీ ఫొటోస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను సో రిమైనింగ్ ఇమేజెస్ని మీరు ఈ విధంగానే యాడ్ చేసేసుకొని ఇక్కడ మీరు ఆరో సింబల్ పైన మీరు ట్యాప్ చేసేసి మీకు కావాల్సిన మెగా పిక్సెల్ అండ్ అలాగే ఫ్రేమ్ రేట్ అనేది థర్టీని ఇచ్చేసి ఎంత ఎంబీ క్వాలిటీలో కావాలో అంత ఎంబీ క్వాలిటీలో అడ్జస్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ చేసేసుకోండి సో ఎక్స్పోర్టింగ్ నేనైతే కూడా ఆల్రెడీ చేసే కాబట్టి క్యాన్సిల్ అయితే చేస్తున్నాను కంప్లీట్గా మీరు అనేది బ్యాక్ అనేది వచ్చేసి ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి నైన్ ఇస్ టు సిక్స్టీన్ మీరు సెలెక్ట్ చేసేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ అనేది మీరు అనేది ఒక థర్టీ స్ వరకు మీరు అయితే కూడా డ్రాక్ చేయండి సో ఈ విధంగా డ్రాక్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి అదేవిధంగా ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి సో గైస్ మీకు అనేది ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది కింద డెస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి మీరైతే కూడా డౌన్లోడ్ చేసేసుకొని ఇక్కడ మీరు స్వీకరే ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్వీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి బ్యాక్ అనేది వచ్చేసేయండి సో ఈ యొక్క వీడియోని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కట్టర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి బ్యాక్ అనేది వచ్చేసి ఇక్కడ క్రోమా వెళ్ళేసి మాస్క్ మాస్క్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసి సారీ గైస్ ఇక్కడ ఎనేబుల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది దాన్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ని మీరు ఎత్తకున్న డ్రాక్ చేయండి ఇక్కడ చాలామందికి కీ కలర్ అనేది చేంజ్ అవుతుంది మీకు ఎనీ కలర్ చేంజ్ అయినా కానీ మీరు కలర్లు అనేది మీరు గ్రీన్ కలర్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో మనకు గ్రీన్ కలర్లో మనకు ఏదైతే ఉంటుందో సో అది మనకు రిమూవ్ అనేది అయిపోతుంది సో ఈ విధంగా మీరు అనేది రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళేసి అదేవిధంగా మీడియాలోకి వెళ్ళేసేయండి సో గెస్ ఆల్రెడీ మీ యొక్క ఫొటోస్ని పెట్టేసుకొని ఎఫెక్ట్స్ని మీరైతే కూడా యూజ్ చేసి ఉంటారు కదా దాన్ని మీరైతే కూడా ఆ వీడియోని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ జూమ్ అనేది తక్కువగా చేసేసుకొని ఇలా మీరు అనేది త్రీ డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ త్రీ డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చినట్లయితే మనకి ఈ విధంగా అనేది ఎఫెక్ట్ అనేది మనకు యాడ్ అనేది అయిపోతుంది గైస్ సో ఈ విధంగా మనకు అనేది ఫొటోస్ అన్నిటి మనకి ఇలాగనేది వస్తుంది సో ఈ విధంగా యాడ్ చేసుకుని ఉన్న తర్వాత అదే విధంగా లెజర్ వెళ్ళేసి ఇక్కడ మీరు మీడియాలోకి లేకెళ్ళేసేయండి సో ఫ్రెండ్స్ మీకు అనేది ఒక లిరికల్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడ నుంచి అయితే కూడా డౌన్లోడ్ చేసేసుకొని ఇక్కడ పైకి స్క్రో చేస్తే కూడా బ్లెండింగ్ లేకెళ్ళేసి ఇక్కడ అదే విధంగా స్క్రీన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ అనేది వచ్చేసి ఇక్కడ మీరు పైన అనేది మీరు అయితే యాడ్ అయితే చేసేసుకొని అండ్ అలాగే ఇక్కడ కిందికి స్క్రో చేస్తే కూడా అడ్జస్ట్మెంట్ లేకెళ్ళేసి ఇక్కడ కాన్స్టెన్స్ని మీరు అలాగే ని మీరు అనేది అడ్జస్ట్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో మనకు లిరికల్ అనేది చాలా గ్లోగా అనేది కనబడుతుంది అండ్ అలాగే గేస్ ఇంకా మీరు అనేది జూమ్ చే చేసుకోవాలనుకుంటే కూడా మీరు అనేది లిరికల్ అనేది ఈ విధంగా జూమ్ అనేది చేసేసుకోవచ్చు గ్యాస్ సో ఈ విధంగా యాడ్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసి అదేవిధంగా లేయర్ వెళ్ళేసి ఇక్కడ మళ్ళీ మీడియాలోకి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్ మీకు అనేది ఒక ఎఫెక్ట్ అనేది కింద డెస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకొని ఇక్కడ మీరు స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ అనేది వచ్చేసేయండి ఇక సో మీకు డౌన్లోడ్ చేసేసుకొని దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి బ్యాక్ అనేది వచ్చేసి పైకి స్క్రో చేస్తే కూడా బ్లెండింగ్ లేకెళ్ళేసి ఇక్కడే మీరు స్క్రీన్ పైన అయితే కూడా ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో మనకి ఈ విధంగా అనేది యాడ్ అనేది అయిపోతుంది సాంగ్ అనేది ప్లే చేస్తే మనకు కాపరేట్ ప్రాబ్లం అనేది వస్తుంది సో అందుకే నేనైతే కూడా మ్యూట్లో పెట్టేసి మీకైతే కూడా ప్లే చేసి మీకు చూపిస్తానుగా సో ఈ విధంగా మనకు అనేది చాలా అంటే చాలా ఎఫెక్టబుల్గా మనకు అనేది లిరికల్ వీడియో అనేది సింపుల్గా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు కదా సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ అలాగే ఇక్కడ ఆరో సింబల్ పైన మీరు ట్యాప్ చేసి మీకు కావాల్సిన మెగా పిక్సెల్ అలాగే ఫ్రేమ్ రేట్ అనేది థర్టీన్ వచ్చేసి ఎంత ఎమ్మి క్వాలిటీలో కావాలో అంత ఎమ్మి క్వాలిటీలో అడ్జస్ట్ చేసేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఫుల్ఫిల్ అయిపోయాక మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్